ఐదవ తరగతి తెలుగు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది. రాముకి పెళ్లి కుదిరింది. ఈ విషయం ఆయనకి వెంటనే చెప్పాలి. ఏమిటమ్మా అలా నీలో నీవే సంతోషపడుతున్నావు? మా బాబాయ్ కొడుకు రాముకి పెళ్లి కుదిరింది. ఇదిగో శుభలేఖ. అమ్మా, ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉన్నది. ఇది 2015వ సంవత్సరం కదా. ఇందులో ఇలా రాశారేమిటి? ఓహో, అదాన్ని సందేహం. మార్చి నెలలో మనం ఉగాది పండుగ జరుపుకున్నాం, గుర్తున్నదా? గుర్తున్నదమ్మా. ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు. తాతయ్య పంచాంగ శ్రవణం చేసిండు కదా. అవును, బాగానే గుర్తున్నది. జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు. ఈ సంవత్సరాలు అనేవి ఎందుకమ్మా? చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా. అందుకని మన పెద్దలు సంవత్సరాల లెక్కలు, వాటికి పేర్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటదన్నమాట. అవును, మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. వాటి పేర్లు నీకు తెలుసా? చెప్పవా అమ్మా? తెలుసు హారిక. సంవత్సరాల పేర్లు నువ్వు రాసుకుంటావా? రాసుకుంటానమ్మా. అయితే నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాసుకుంటా ఉండు. సరేనా? సరే అమ్మా. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హే విలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ,
विरोधी कृतु परिधावी प्रमादी च आनंदा राक्षस नला पिंगला कालयुक्ति सिद्धार्थी रौद्री दुर्मति दुंदुभी रुधिरोद्गारी रक्ताक्षी क्रोधन अक्षया ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఎలాగమ్మా మళ్ళీ కొత్త పేర్లు వస్తాయా ఈ 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి ఈ వరుస పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలైతాయి దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు ఈ పేర్లను నేను చదివి జ్ఞాపకం పెట్టుకుంటా నోటికి నేర్చుకుంటా నేను తెలుసుకున్న ఈ తెలుగు సంవత్సరాల పేర్లను మా మిత్రులకు కూడా తెలియజేస్తా చాలా సంతోషం హారికా